इंद्रगिरि मंडल एसएसएल कार्यदर्शि प्रकटन तपको अध्यक्ष मंडल पार्टी अध्यक्ष सुब्रह्मण्य गारी अदे विधा ग्राम कमिटी अध्यक्ष उमापति रेड्डी गारी अदे विधा सोदर समार राष्ट्र टीएनडीसी वैस प्रेसिडेंट कुमार गारी अदे विधा सोदर समान मंडल मंडल एक्स प्रेसिडेंट गिरेन गारी गौरवीय हरिण गारी स्थाक नायक सत्यनारायण रेड गारी मधु गारी शंकर गारी बगाड़ी रवि गारी आर त्यागराज गारी रमेश गारी जगन गारी मोहन रेड्डी गारी तिरुमला गारी भास्कर रेड्डी गारी अरुणा बाला गारी शेखर गारी मोगिली गोपाल रेड्डी गारी रविचंद्र गारी माजी अध्यक्ष भास्कर रेड्डी गारी रविचंद्र गारी अय्यप गारी प्रकाश गारी किरण गारी राजु गारी माजी अध्यक्षुडु शंकर गारी अदे विधंगा एवरिकैना पेर्लु मर्चिपोयिना वाले अदे विधंगा ग्रामानिकि संबंधिंचिनटुवंटि अक्का चेल्लेलकि सोदरुलकु समानमैन सोदरुलकि वेदिक पैन उन्नटुवंटि चंद्रगिरि नियोजकवर्गं मंडल नायकुलंदरिकि कूडा पेरु पेरुन नमस्कारालु तेलियजेसुकुंटुन्ना ముఖ్యంగా ఈ రోజు ఈ తండవాళ్ళ వచ్చి మీకు ఇక్కడే బీసీ సెల్ గాని ఎస్సీ సెల్ గాని ఇక్కడే ప్రకటించు జరిగింది దానికి కారణం ఒకసారి ఆలోచించాలి తండవాళ్ళ నాయకత్వం బాగుంది ఇక్కడ చేస్తేనే బాగుంటుందని దాని కోసం ఇన్ని రోజులు పెండింగ్ పెట్టడం జరిగింది ఈ రోజు పెండింగ్ చేశాం దీనికి ఇక్కడ ప్రకటించినటువంటి మన మణి యాదవ్ గారు గాని మన ఎస్సీ సెల్ జయబాబు గారు గాని ఈ స్థానిక నాయకులకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండి అదే విధంగా చంద్రగిరిలో కూడా చంద్ర నియోజకవర్గానికిలో తెలుగుదేశం పార్టీకి కూడా కృతజ్ఞత ఉండాలని సభాముఖం కూడా వాళ్ళకు కూడా కోరుకుంటున్నాను ఒకటే ఈ రోజు గత ఎలక్షన్ తర్వాత సుమారు 2.5 సంవత్సరం తర్వాత మీ దగ్గరికి రావడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్ లో ఒకసారి వచ్చా మళ్ళా వచ్చా కారణం ఒకసారి ఆలోచించాలి కోవిడ్ వల్ల గతంలో రాలేకపోయాం ఇప్పుడు కోవిడ్ తగ్గింది మీ అందరికి అందుబాటులో ఉండాలని వస్తున్నాను ఏ ఎప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ 93లో రామూర్తి నాయుడు గారి తర్వాత ఇంతవరకు మన తెలుగుదేశం పార్టీ గెలుపుకోలేకపోయాం 2004లో ఒకసారి అభ్యర్థి 2009లో ఒకసారి 2014లో ఒకసారి 19లో నేను వచ్చా ఇన్ని అభ్యర్థులు మారినప్పుడు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ వల్ల మీకు ఎవరికి అందుబాటులో లేకపోవడం జరిగింది నేను ఈ రోజు కొడినా మీ అందరికి అందుబాటులో ఉంటూ మీకందరికీ అందుబాటులో ఉంటూ ఎప్పుడు గాని ఏ కష్టమైన సుఖానికి మంచి కార్యక్రమమైనా చెడు కార్యక్రమమైనా మీకు అందుబాటులో ఉంటానని ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నా ఒకసారి అప్రే మన మోహన్ రెడ్డి చెప్పారు ఈ ఊరు ఒక విద్యా వ్యవస్థకి పేరున్న ఊరు అంటే అందరూ ఐఏఎస్లు ఆర్టీఓలు ఐపీఎస్లు బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంత స్థాయి టీవీలో కూడా స్థాయి ఉండే వ్యక్తులు ఈ ఊర్లో ఉన్నారు మంచిది చెడేది వాళ్ళందరూ తెలుసు వాళ్ళందరికీ గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఈ రోజున్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకు వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా రేపు వచ్చే 24 ఎలక్షన్లో వాళ్ళు కూడా వాళ్ళవంతైన సహకారం ఎక్కడ ఉన్నా కూడా గ్రామస్తులకు చెప్పి చంద్రబాబు నాయుడు వస్తేనే మన గ్రామం డెవలప్ అవుతుంది మన గ్రామంతో పాటు గ్రామంలో ఉన్న యువతకి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మహిళా సోదరులకు ఏదైనా ఒక మంచి ఇండస్ట్రీస్ వస్తుందని చెప్పి మార్పు చేసి రాబోయే దీంట్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెచ్చే విధంగా చేయాలని కూడా మీ ద్వారా అక్కడున్నటువంటి అంత అధికారులకి మా కుటుంబ సభ్యులకు కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎక్కడ రౌడీజం లేదు తెలుగుదేశం పార్టీ కూడా
చంద్రబాబు నాయుడు రౌడీజం అంటే తెలుగుదేశం పార్టీ నాయకుని కూడా లోపలేసే మన పరిస్థితి. ఏ పార్టీకి సంబంధం లేకుండా మీకందరూ తెలిసిన మహిళా మండలికి ఏ పార్టీకి సంబంధం లేకుండా డ్వాక్రా లోన్లు గాని పెన్షన్లు గాని రేషన్ కార్డు గాని హౌసింగ్ గాని పార్టీలు అతీతంగా మీకు చేయడం జరిగింది. ఆ రోజు ఈ రోజు మీరు ఒకసారి ఆలోచించాలి. వైఎస్ఆర్ పార్టీలో కూడా కార్యకర్తలు కూడా కొన్ని చోట్ల జరగట్ల ఇక్కడ కారణం ఆ మండల స్థాయిలో ఉండే పార్టీ నాయకుడికి అనుసరించి అతను జిందాబాద్ కొట్టేనే పని జరుగుతుంది. గొడుగు ఇట్లా వైఎస్ఆర్ పార్టీ జెండా పట్టి పోయిన వ్యక్తులు కూడా కొన్ని చోట్ల జరగట్ల ఇంకా మనకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. నేను అందరికి మీకు చెప్తున్నా మా మన తెలుగుదేశం పార్టీలో ఇక్కడుండే పెద్దల నాయకులు అందరూ ఇక్కడే ఉన్నారు. మీకు వీళ్ళందరి ఇళ్ళకి మీరు వెళ్తారు. మామ మచ్చ అన్న తమ్ముడు అని కులాలకు అతీతంగా వెళ్తారు. వాళ్ళ తరఫున నా తరఫున వాళ్ళే ఉంటారు. మీరు ఏం చెప్పినా వాళ్ళ ఇళ్ళకి నేను వస్తా, మీ ఇళ్ళకి మీ దగ్గరికి వస్తా. నాకు కులాలు మతాలు లేదు, అందరి దగ్గరికి వచ్చిపోతా. గత ఎలక్షన్ అప్పుడు మీకు తెలుసు నన్ను ఒక కుల వ్యక్తిగా ముద్రేయటం జరిగింది. ఎలక్షన్ లో రాజకీయం కోసం ఆ విధంగా వేసిన దానివల్ల నాకు ఈ ఊర్లో కూడా ఓట్లు పోవడం జరిగింది. ఈ వేదికగా ఇక్కడున్న నా సోదర సమానులైనటువంటి కుటుంబ సభ్యులకు అందరూ కూడా చెప్తున్న నాకే రోజు కానీ కులం మతం లేదు. నేను అందరి వ్యక్తిని. ఆ ముద్ర వేసిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఏ రోజైనా అటువంటి పరిస్థితి నేను రాను. అందరూ నా కన్నాదమ్ముళ్ళు అక్కా చెల్లెలాగా ఉంటానని సభా కూడా మీకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కుమారన్న గారు కూడా చెప్పారు, మన వల్ల వేధించిన వ్యక్తిని మనం వదిలేదానికి మనం గాంధీదాత కాదు. ఈ చెప్పగొట్ట చంపు తిప్పుకోవటం దానికి ఆ కాలం పోయింది. ఆ విధంగా వదిలేసామంటే నెక్స్ట్ వచ్చేసారి కూడా నా వెనకాల మీరు ఎవరు కూడా ఉండరు. మన వల్ల వేధించే వ్యక్తులు ఎవరైనా సరే ఈ రోజు నుంచి వదులుకోండి. అందరూ మన అన్నదమ్ములా కలిసి ఉన్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి 100% సీఎం అవుతున్నారు. మీ యొక్క ఆదరణతో చంద్ర నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. కాబట్టి చెప్తున్నా మన అందరూ అన్నదమ్ములాగా ఉన్నాం. ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్, మిగిలినప్పుడు అన్ని కులస్తులు అన్ని ఒకటిగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ హౌసింగ్ కానీ కట్ చేయకుండా వాళ్ళకందరికీ ఇవ్వాలని కూడా సభాముఖం వేడుకుంటూ మనం మీ బిడ్డ అయినటువంటి చంద్రగిరి వాసి నారా చంద్రబాబు నాయుడు గారు మీ బిడ్డ. ఇక్కడి నుంచే 1978లో ఎమ్మెల్యేగా మంత్రి అయ్యారు. ఇక్కడి నుంచే రాజకీయం వచ్చింది. మీకు దగ్గర కరెక్ట్గా 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు తడవాడి నుంచి దగ్గర నారావారిపల్లి. అసలు మీకు తెలిసిన లేదో చంద్రగిరి అసెంబ్లీకి వెళ్ళినా సెక్రటరీగా మేము జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉండొచ్చు, జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ కూడా పనిచేసినప్పుడు కూడా మేము వెళ్ళేవాళ్ళం. వెళ్తే ఎవరు సార్ అని గేట్ కార్డు అడిగేవాళ్ళు. నేను సోయం సార్ అని చెప్తే గేట్ నుంచి పిఏ గారికో సెక్యూరిటీ ఆఫీస్ గారి మమ్మల్ని లోపల పంపించేవారు. కానీ ఇక్కడున్న ఇక్కడ అందరూ ఉన్నారు నాయకులందరూ. బా మేము చంద్రగిరి పలాని పేరు అంటే సార్ పదండి సార్ అంటారు. కుప్పం మా పేరు అంటే పంపించేవాళ్ళు. కుప్పంలో అయినా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కుప్పం లేకపోయినా చంద్రగిరిలో లేకపోయినా చంద్రగిరి అంటే అందరు నాయకులు లోపలికి వెళ్ళేవాళ్ళు. అంటే ఆ విధంగా మనకి చంద్ర నియోజకవర్గం గౌరవం. ఈ గౌరవాన్ని కాపాడుకుని మనం వచ్చే అభ్యర్థిని గెలిపించాలని కూడా కోరుకుంటూ ఏదైనా నా తరపున తప్పుడు గతంలో జరిగినా పార్టీ పరంగా గతంలో ఎప్పుడైనా తప్పు జరిగినా వేదికగా ఈ వేదికగా నేను క్షమాపణను క్షమించాలని పార్టీ పరంగా కూడా మీ అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం.